వీరి నుంచి మా ప్రేమ ఆత్మీయత అల్లుకు వెళ్ళిపోయింది. అండ్ అలాంటి నా మిత్రుడికి ఈ రోజున పద్మ అవార్డు రావటం అన్నది సీతారామ శాస్త్రి గారికి అది వన్ని తీసుకోవడం కాదు, తన వన్ని పెంచుకుంది ఆ అవార్డు అంట నాయకి వరించడం, ఆయన వరించడం ద్వారా. అండ్ అయినా సరే పద్మ అవార్డు ఏమిటో, దాని విలువ ఏమిటో, అది ప్రజలు మనకి ఇచ్చిన మనల్ని అది ఒక ప్రశంసగా అనుకుంటూ ఆ అవార్డు పొందిన నేను, ఆ అవార్డు విలువ తెలిసిన నేను ఈ రోజున ఆయన ఇంటికి స్వయంగా వచ్చి ఆయన్ని ప్రశంసించడం, అభినందించడం అనేది నాకు అత్యంత తృప్తినిచ్చే అంశం. రకంగా సీతారామ శాస్త్రి గారికి పద్మ అవార్డు వరించిన శుభ సందర్భంలో నా మనస్ఫూర్తిగా నా అభినందనలు తెలియజేసుకుంటున్నాను. అండ్ వండర్ఫుల్ మూమెంట్స్, ఎప్పుడు ఆయన్ని కలిసినా సరే అది ఎంతో ఆత్మీయ ఆనందంగా ఉంటుంది. నాకు గతాన్ని తలుచుకుంటూ నెమరు వేసుకుంటూ ఆ అనుభూతిని పొందటం అనేది అంత ఎందుకంటే దైనందిన జీవితంలో పడిపోయి ఆ రోజు కార్యక్రమం ఏంటి రేపే ఉంటేనే దాంట్లో ఒక ట్రావెల్ ఒక దీంట్లో పడిపోయి వెళ్ళిపోతుంటాం మనం. అలాంటి నుంచి ఒకసారి ఆగి వెనక్కి తిరిగి చూసుకుని మా ఇద్దరి సంభాషణలో గతం గురించి చర్చించుకుంటూ దాన్ని నెమరు వేసుకోవటంలో ఆనందం అనుభవించడంలో అంత ఇంత కాదు. అందుకని ఆయన ఎప్పుడు నేను మీట్ అయినా సరే నాకు ఒక ప్రత్యేకం ఒక చక్కటి అనుభూతి ఉంటుంది. గతాన్ని గుర్తు చేస్తారు, ఎమోషనల్గా లోనవుతాము, మళ్ళీ ఉత్సాహానికి ఉత్సాహం భరితంగా ఉంటుంది. ఆ రకమైన వండర్ఫుల్ ఎమోషనల్ జర్నీ ఆయన నేను ఎప్పుడు కలిసిన సరే. సో ఈ రోజున ఆయన్ని ప్రశంసించడానికి, ఆయన్ని అభినందించడానికి ఆయన ఇంటికి స్వయంగా వచ్చి మళ్ళీ ఆయనతో పాటు గతం గుర్తు తెచ్చుకుంటూ నెమరు వేసుకుంటూ మంచి ఎమోషనల్ జర్నీ చేశారు ఈ రోజున. మీకు గుర్తున్నటువంటి ఇందాక చెప్పినటువంటి ఇన్సిడెంట్ కూడా ఒక్కసారి మీరు ఏంటంటే మీరు ప్రత్యేకంగా గ్రీటింగ్ కార్డ్ తయారు చేసి అది నా గుర్తురా కదా. అదే ఆయన పుట్టిన సందర్భంగా మేము కలిసి జర్నీ చేయడం జరిగింది. ఆ రోజున ఏదో చేయాలి, ఆయనకి ఏదో ఇవ్వాలి, ఏమిస్తే ఆయనకి నేను సంతోష పెట్టగలను. అందుకని స్వయంగా నేనే కూర్చుని కంప్యూటర్ మీద అప్పుడు ఒక ఫీచర్ ఉందన్నమాట, మనమే గ్రీటింగ్ కార్డుతో స్వయంగా తయారు చేసుకోవచ్చు అనమాట. అలాగా ఆయన పేరు మీద ఆయన బొమ్మలు వేసి ఆయన లెటర్స్ అవి రాస్తూ ఒక గ్రీటింగ్ కార్డు తయారు చేసి ఆయన నేను ఇచ్చాను. నేను అది స్వయంగా తయారు చేసి ఇవ్వటం దాని అనుకున్న ప్రయత్నం అది, ఆయన చాలా ముచ్చటపడి అమ్ములు కాదు కదా, నేను ఇంత స్వయంగా నువ్వు చేసి ఇచ్చావు, ఇంతకంటే ఇంకేం కావాలి నా గ్రీటింగ్ అని ఆయన అంటే స్మాల్ స్మాల్ థింగ్స్ బట్ దాని వెనకాల మనసు చోటు చేసుకుంది కాబట్టి దానికి గుర్తింపు అలా ఉండిపోయింది. అది ఆయన గుర్తు చేయడం నాకు సంతోషం. అది కాకుండా నా సినిమాల్లో ఆయన అత్యద్భుతమైన వేట దగ్గర నుంచి మొదలుకొని మా ప్రయాణం సో కొనసాగుతుంది. అది తర్వాత రుద్రవీణలో ఆయన ఇచ్చిన సాహిత్యం నిజంగా హ్యాట్స్ ఆఫ్, ఇప్పటికీ మర్చిపోలేనటువంటి గొప్ప సాహిత్యం. త్రుటిలో నేషనల్ అవార్డు తప్పింది, అది ఇప్పటికీ నాకు బాధగా ఉంటుంది. ఆయన దాన్ని కొట్టిపారేస్తారు, ఏమో మిత్రం మా రాకపోతే ఏముంది, నాకు ప్రజల దగ్గర ఇచ్చి ఆ ప్రశంస చాలు, వాళ్ళ గుండెల్లో ఇచ్చిన ఆ సాహిత్య పీఠం చాలు, నాకు అంతకంటే ఏముంది అని చెప్పేసి నా సాహిత్యాన్ని వాళ్ళు ఇచ్చినటువంటి ఆ ఇంపార్టెన్స్ చాలు నాకు అంటూ తృప్తి చెందే మనిషి ఆయన. బట్ మాకు మాత్రం దాని నిర్మాతగా నాగబాబుకి కానీ దాంట్లో నటించిన నటుడుగా నాకు కానీ వచ్చిన అసంతృప్తి ఆయన మిస్ అయిపోయింది అని. బట్ ఈ రోజున ఉయ్యాలవాడ నరసింహారెడ్డిలో అన్ని పాటలు ఆయనే రాయటం రాస్తున్నారు. దానికోసం నా చరణ్ నిర్మాత చరణ్ కానీ సురేందర్ రెడ్డి గారు నేను కానీ మేము తీసుకున్న నిర్ణయం. అండ్ అత్యద్భుతమైన పాటలు ఇప్పటికే ఇచ్చారు, ఒళ్ళు గగ్గురు పాటు పొడిచే సాహిత్యాన్ని అందజేశారు. ఈ సినిమాతో ఆయనకి నేషనల్ అవార్డు రావాలి, వస్తుందని ఆశాభావం నాకు చాలా ఇష్టం. అండ్ ఆయన నా సినిమాల్లో నా క్యారెక్టర్ దృష్టిలో పెట్టుకోనివ్వండి, నా వ్యక్తిగత ఇమేజ్ని దృష్టిలో పెట్టుకోనివ్వండి, వ్యక్తిత్వాన్ని, ఆయన పాటలు రాయటం ఒక ఎత్తు. నాకు సంబంధం లేని ఒక సినిమాలో నా గురించి ప్రస్తావిస్తూ ఒక పాట రాయటం అది ఇప్పటికీ నేను మర్చిపోలేని గొప్ప గిఫ్ట్గా నేను ఫీల్ అవుతాను ఆయన దగ్గర నుంచి. నా సినిమాలో పాటలు రాయడం అనేది సహజం,
కానీ ఎవరైనా చూసుంటారా నడిచే ఎవరైనా చూసుంటారా నడిచే నక్షత్రం చూస్తుంటే నేను కొంచెం ఎమోషన్ ఫీల్ అవుతాను. అంత అంత ఒకసారి నా గత జీవితం కానీ నేను సాధించినవి కానీ నేను పడ్డ కష్టాలు కానీ ఇవన్నీ కూడా చాలా అక్షర రూపంలో అందంగా దాన్ని తెలియజెప్పారు ఆయన. ఆయన వ్యక్తిత్వం అంతగా రైతునే పండిస్తున్నా మళ్ళీ చేస్తాను మీటింగ్ రైతునే పండిస్తున్న చిరునవ్వు తోటల్ని చేసిన మన ఎక్కడ అతిశయోక్తి లేదు. అది నాకు నాకు అర్వం ఏంటంటే ఒక అక్షరం అతిశయోక్తి లేకుండా చిరంజీవి గారు చెప్పమంటే నేనే చెప్పాలి. రైతునే పండిస్తున్న చిరునవ్వు తోటలని రాజునే పరిపాలిస్తున్న కోటి గుండెల కోట ఇది ఆ పాట నాకు సంబంధం లేకుండా నా గురించి ఆయన రాయటం అంటే అది నిజమైన నాకు ఒక గొప్ప గిఫ్ట్గాను నేను భావిస్తున్నాను. అది ఆయన నుంచి నాకు వచ్చినటువంటి అక్షరాశిస్తులుగా నేను దాన్ని తీసుకుని అదొక వండర్ఫుల్ గిఫ్ట్. అలాగే అంజీ సినిమాలో నేను ఏదో ఆకాశంలో ఒంటరిగా ఉన్నవాడిని కాదు మనలో ఉండే మామూలు మనిషిని నేను అది ఆ గోల్కొండలో తీసిన పాటలో తీసుకొని అదే ఎట్లా లిరిక్ ఎట్లా అరే లేదంత సీను నే సూపర్ మ్యాన్ కాదు అతి కాబడాయిపోను సింపుల్ గా బతికేస్తాను. నిజం కదా మిత్రమా జిందగీ అన్నది బొత్తిగా చిన్నది ఒక్కటే ఛాన్స్ ఇది వదిలితే రాదది హాయిగా ఉండక దేనికి టెన్షన్ లైట్ గా లాగించే బెట్ట లైఫ్ లో ప్రతి పూట ఎవ సీరియస్ గా లేదు ఫీల్ అయ్యేంత సీన్ ఏముందంట. అవును ఎప్పుడు అసలు మీరు దూరంగా ఉన్నారు మొదలు ఎప్పుడు లేదు మీకు బాగా ఇన్స్పైర్ చేసిన పాటలు అంటే మీ సినిమాల్లో పాటలు కాకపోయినా కూడా ఆయన రాసిన ప్రతి పాట ఆ వాల్యూని విలువని సంతరించుకున్న పాటలేనండి. సో ఆయన పాటల్లో ఒకటి ఆయన సాహిత్య ప్రతిభ చూపిద్దామని ప్రయత్నం కాకుండా ఆ కథలకు సంబంధించినటువంటివి మాత్రమే చెప్పాలన్న ప్రయత్నంలో అత్యున్నతమైన సాహిత్యాన్ని ఆయన అందివటం అన్నది ఆయన ప్రత్యేకత. అందువల్ల బెస్ట్ అంటే ఉదాహరణకి మా సినిమాకు ఒక పాట రాస్తున్నారు ఆయన. అండ్ యాజ్ ఆఫ్ నౌ చెప్పాలంటే నరసింహారెడ్డి సినిమాలో ఆయన రాసిన రెండు పాటలు విన్నాను. ఇంకా మూడు నాలుగు పాటలు రాయాలి. ఈ రెండు పాటలు అత్యద్భుతమైన పాట వింటుంటేనే ఒళ్ళు గబ్బురు పాట పడుస్తుంది. ఇది దృశ్యం చూడకుండా. సో అందులో ఆయన చిరంజీవి ఉన్నాడు కదా అంటూ నా క్యారెక్టర్ని చిరంజీవి అనే పదం వచ్చేలాగా రాస్తే నిర్మాతగా చరణ్ మన నాన్న గురించి మనమే చెప్పుకోవటం అనేది నాకు ఎందుకో ఇబ్బందిగా అనిపిస్తుంది. అది ఏమైనా మార్చగలరా అంటే ఆయన నన్ను కుర్రోడు నన్ను నా మాట కాదన్నాడు అనే కాకుండా ప్రశంసిస్తూ చరణ్ణి అద్భుతం దీన్ని మించి నేను రాస్తాను అంటే ఛాలెంజ్గా తీసుకోవడం అనేది ఆయన ఉన్నటువంటి సరస్వతి దీనికి తుట్టుగా అసలు ఇంకా ఎంత రాయగలరు నాకు కాన్ఫిడెన్స్ కానివ్వండి. చిన్న కుర్రవాడు అలాంటి మళ్ళీ మనం స్తుతించుకోవటం మళ్ళీ మనని పొగుడుకోవటం సమంజసం కాదంటున్నది అతని సంస్కారం అంటూ తన్ని ఎప్రిషియేట్ చేస్తూ ఆ కుర్రవాడిని భుజం తడుతూ ఆ ఇంకొక పర్యాయ పదం కోసం రాసినప్పుడు అత్యద్భుతంగా రాశారు. మృత్యువే చిరాయు అంటూ స్వయానా చిరాయురస్తు అంటూ చిరాయురస్తు అంటూ స్వయాన మృత్యువే చిరాయి రస్తు అంటూ దీవించింది ఉయ్యాలవడ నరసింహ అంటూ రాసినప్పుడు అసలు అట్లాగే హీరోయిన్స్ ఇద్దరు కలిపి నా గురించి ప్రోపగాండ్ చేస్తూ పాడే పాట ఇవన్నీ కూడా అత్యద్భుతంగా రాశారు. అండ్ అలాంటి ఇంద్రపాట నా కాశీ కాశీ అదే మణికర్ణిక అంది నా ఈ చిరు కంటిక రావాలి. అన్ని పాటలు ముఖ్యంగా నా సినిమాలో అన్ని పాటలు నాకు చాలా ఇష్టం. అండ్ మా యొక్క ప్రయాణం ఈ విజయనగర నరసింహారెడ్డి సైరా వరకు కొనసాగుతుంది.
అందులో కూడా అత్యద్భుతం సాహిత్యం ఇచ్చారు. ఆయన ప్రత్యేకించి ఆయనకి ధన్యవాదాలు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ ఫిల్మీ లుక్స్.